అంటే విద్య అనేది ఏ సమాజం యొక్క అభివృద్ధికైనా ఒక ప్రాంతం అభివృద్ధి జరిగింది ఒక దేశం అభివృద్ధి జరిగింది ఒక దేశ నాగరికతకు ఒక చిహ్నంగా ఏదైనా చూడాలంటే విద్య అనేది ఒక కొలమానంగా ఉంటుంది విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమో వృత్తి కోసమే ఉద్యోగం కాదు ఉన్నతమైనటువంటి విలువలతో సమాజ స్థాపన కోసం హక్కుల పరిరక్షణ కోసం మరి ఒక గౌరవప్రదంగా విలువలతో కూడినటువంటిది సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి విద్య ద్వారా మనిషి పొందగలుగుతాడు విద్య ఇవాళ ఏమైపోయిందంటే ఒక ఐఐటి ఇంజనీర్ వచ్చి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు లేదా ఒక ఐఐఎం స్టూడెంట్ వచ్చి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అంటే గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు కూడా వ్యాపారాల్లో కానీ వ్యవసాయంలో కానీ వారి తల్లిదండ్రుల యొక్క బిజినెస్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంటే మీరు బిజినెస్ చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా సమాజంలో ఒక గౌరవంగా బతకాలన్నా దానికి విద్య అనేది మస్ట్ అండ్ ష్యూర్ అది తప్పదు అంటే విద్య ద్వారా ఏంటంటే మనిషి మంచి అలవాట్లను ఆహారపు అలవాట్లను ఆరోగ్యపు అలవాట్లను జీవన శైలిని మంచిది చెడును విశ్లేషించుకొని మంచి ఏంటి చెడేంటి అది పనిలోనైనా జీవన విధానంలోనైనా భవిష్యత్తు కోసమైనా పిల్లలను బాగా తీర్చిదిద్దాలంటే పిల్లలను కూడా పెంచాలి బాగా అంటే కూడా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళైతే ఆ పిల్లల చదువు తీరు వేరే ఉంటుంది తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళు ఉంటే ఆ పిల్లలను పెంచే విధానంలో తేడా కనబడుతుంది మనకు అంటే అది ఏ రకంగా చూసినా కూడా విద్య అనేటువంటిది ప్రతి మనిషికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఉపాధ్యాయులకు ఎంత గౌరవం ఉంటుందంటే మీరు ఇంకా ఉపాధ్యాయులుగానే ఉండొచ్చు కానీ మీరు చదువు చెప్పిన పిల్లలు ఒక కలెక్టర్గా వచ్చిన గురువు గారిని చూస్తే పాదాభివందనం చేస్తారు ఆయన కలెక్టర్ కావచ్చు కానీ మీకు చదువు చెప్పింది ఒకనాడు ఉపాధ్యాయుడే అంటే ఆ తల్లిదండ్రులను ఎంతగా గౌరవించుకుంటామో ఉపాధ్యాయులను కూడా అంత గౌరవించుకుంటాం ఇలా మన దుబ్బాక సిద్దిపేట గజ్వేలు ఎక్కడ చూసినా ఇలా మన కాలంతో పని లేకుండా అటు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ కట్టిన తర్వాత రెండు పంటలు పక్కా అయిపోయింది మన సిద్దిపేట జిల్లాలో ఒకప్పుడు తాగునీళ్ల కోసం తలదిన్న 400 ఫీట్లు వేస్తే దుబ్బ దప్ప చుక్క నీళ్లు లేని సిద్దిపేటలో ఎటు చూసినా నీళ్లే ఎటు చూసినా చేపలే ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 ఉంది కొందరు ముఖ్యమంత్రులు ఎట్టుంటారంటే ఏదైనా ఒకటే పట్టుకుంటారు చంద్రబాబు నాయుడు ఉన్నాయి ఐటీ కంప్యూటర్ అన్నారు ఇంకా ఇంకో వాళ్ళు ఉన్నాయి ఓన్లీ వ్యవసాయమే అంటారు కానీ రెండు కలిపింది మన కేసీఆర్ ధాన్యం ఉత్పత్తిలో 1 డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ 1 ప్రతి 100,000 జనాభాకు 22 మంది డాక్టర్లతో భారతదేశంలో అతి ఎక్కువ డాక్టర్లను తయారు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ 1 డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ 1 ధాన్యం ఉత్పత్తిలో కూడా తెలంగాణ 1 ఐటీ ఎక్స్పోర్ట్స్లో 1 ఐటీ ఉద్యోగాల కల్పనలో ఈ దేశంలో 1 ఇంకా ఒక మంచి ఏబుల్ లీడర్షిప్ ఉండడం వల్ల ఇవాళ తెలంగాణ చాలా అభివృద్ధి జరిగింది